సరే ఒక మంచి డైలాగ్ ఏదైనా చెప్పు సరదాగా, చాలాసేపు అయింది. కమాన్. రే బంగారం, దానికి 100,000 రూపాయలు పెట్టి చీర కొనిచ్చి నువ్వు 100 రూపాయలు చీర కొనిస్తావా? ఇది నీకు న్యాయమైన బంగారం? అది చీర కట్టుకొని ఊహు అంటావా బంగారం? ఊహు అంటావు బంగారం అంటే నేను వచ్చి నువ్వు స్మోక్ చేయి పర్వాలేదు, నువ్వు డ్రింక్ చేయి పర్వాలేదు అంటే ఇన్స్టాగ్రామ్ లో రీల్ చేసుకుంటాలే, చీ పోరా. అయితే నీ రీల్స్ లో ఫస్ట్ బంగారం కామన్, చీ పోరా కామనా? కంపల్సరీ అంటావు స్టార్టింగ్ ఎండింగ్ కామన్? స్టార్టింగ్ బంగారంతో స్టార్ట్ చేస్తాం, ఎండింగ్ మాత్రం పోరా అది కామన్. ఓకే బాగుంది. సరే ఏమవ్వాలనుకుంటున్నావు ఫ్యూచర్ లో? అసలు చెప్పు. యాక్టింగ్, యాక్ట్రెస్ అవ్వాలనుకుంటున్నావు అంటే ఏంటి? సినిమాల్లో చేయాలి? ఏదైనా పర్వాలేదక్క, నేను పెద్ద ఏం కోరుకోను, భగవంతుడు పెద్దలు ఏదిస్తే అది, ఏ అవకాశం ఇచ్చినా నేను చేస్తాను, అది చాలు నాకు. నువ్వు? నాకు యాక్టింగ్ అంటే ఇష్టం మేడం. అదే కదా, అందుకే 200,000. ఫస్ట్ బలైపోయింది, మోసపోయింది, తర్వాత అక్క మోసపోయింది. కానీ నాకేదంటే ఒకటే గోల్ అనిలే, ఎలాగైనా అమ్మని కష్టపడి సాగాలంటే. ఒకే దాని మీద ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యే కాడికి దేవుడు 100 దారులు ఇస్తాడు, ఒక దాంట్లో ఫెయిల్ అయిపోయి ఏదో డిసిషన్ చేసుకుని నాకు అలవాట్లేదు. ఇది కాకపోతే నేను ఐస్ క్రీమ్ బండికి వెళ్తా, సీజన్ వస్తే ఎండాకాలం వెళ్తా ఐస్ క్రీమ్ బండికి వెళ్తా, చల్లాకాలం వస్తే వాటర్ బండికి వెళ్తా, ఖాళీగా ఉంటే పండ్ల వ్యాపారం చేస్తా, లేకపోతే బేల్దారి పనికి పోతా. అంతేగాని ఒకే వర్క్ మీద నమ్మకం పెట్టుకోను, ఎలాగైనా అమ్మను సాకాలంతే. అవునక్క, ఒక ఇల్లు అనేది వచ్చి మాకు ఉండడానికి ఒక ఇల్లు, ఆమెను మేము ఆపరేషన్ చేసి ఒక స్థాయికి మేము ఉంటే చాలు. నిజంగా ఇద్దరు బంగారాలు మీ అమ్మకి నిజంగా. అయితే నాన్న కోసం వెతికించాలి అని ఎప్పుడు అనుకోలేదా? వెతికించామక్క, డాడీ అమ్మ చాలా మా అమ్మ గిల్లగిల్లా తనకలాడింది, మా నాన్న తరపున వాళ్ళకి కూడా చెప్పింది, మా హస్బెండ్ అంటే వాళ్ళు కొట్టేవాళ్ళు బాగా. ఎవరిని? మమ్మీని. ఎందుకు? పెద్ద పెద్ద కొట్టేవాళ్ళు ఎతికి మా నాన్న, మా అమ్మే మా నాన్న చంపినట్టుగా అలాగ పుకార్లు చేసే. మీ అమ్మకి అలా ఎలా చంపుతారు? అదే కదా, మేము చిన్నపిల్లలం అప్పుడు. మరి ఏం లేదు మేడం, అప్పుడు ఏంకి అమాయకురాలు, ప్యూర్ అమాయకురాలు, ఎవరేం చెప్పినా గుడ్డిగా నమ్మేస్తుంది మీ అమ్మగారు. అంటే 16 సంవత్సరాలు అప్పుడు మా అమ్మ పెళ్ళింది. యాక్చువల్ గా 16 సంవత్సరాలు అయితే మా నాన్నకి ముగ్గురు పిల్లలు, 40 మా నాన్నకి, 4 పెళ్లి మా అమ్మ. మా నాన్న ముద్దురు పిల్లలకు ముద్దులు మొగుడు, కాన్సర్ట్ సినిమా కూడా తెచ్చి ముద్దురు పిల్లలు ముద్దులు మొగుడు అని. మీ అమ్మగారికి 16 ఏళ్ళు, ఆయన 45 ఏళ్ళు. 45. అయ్యో, చిన్న పిల్లనిచ్చి చేస్తారు అంటే ఉద్యోగం నేను చెప్తాను, జాబ్ ఉంది అది ఉంది అని చెప్పి. ఎవరికి? మా డాడీకి. ఏం జాబ్? అదే చదువుకున్నాడు సరే అని చెప్పి మా అమ్మకి ఇచ్చి పెళ్లి చేసిండ్రు. మా తాత ఉద్యోగం ఉందని చెప్పి చేసిండ్లే. సరే అదంతా అయిపోయినాక ఇంకా అదే చెప్పాను కదా, హాస్పిటల్ బాగాలేదు, కొన్ని రోజులు బాగుండే, ఇద్దరు బిడ్డలు కదా, ఇంకా అంతా అయిపోయింది. ఇంకా హాస్పిటల్ చేర్పించిండ్రు, బాగాలేదు, ఇంకా అట్ట వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మకి నరకం చూపించారు. ఆమె పడిన నరకం బావిలో దూకపోయింది, చెరువులో దూకపోయింది, ముళ్ళ కంపుల్లో పోయింది. కొడుతున్నారు, ఎందుకు కొడుతున్నావు అర్థం కాదు. ఇంకా అట్ట అలా అలా జరిగినాయి అక్క, ఎంత గడ్డలు వేసినాయి అంటే సగ్గోలు చేసి. నీకు కోపం వస్తుందా అలా వాళ్ళు కొట్టిన వాళ్ళ మీద? ఇప్పుడు నాకు పాగ ఏంటంటే నాకంటూ ఒక స్థాయి వచ్చినా వాళ్ళని తొక్కాలని ఆశ. గుండెల్లో చెప్పుకుంటే చెప్పుకోవాలంత పాగ ఉంది, కానీ నా వెనకాల ఎవరు లేరని చెప్పి ఆలోచిస్తా అంతే. వాళ్ళకు ఉన్నారు, మాకు లేదు. సరే అవన్నీ వదిలి పట్టించుకో, మేము వాళ్ళు బాగుండు, వాళ్ళు ఏమైనా చేసుకుని మా చేసిన పాపం దేవుడు ఆడికి చూడు, భగవంతుడు అనేవాడు చూస్తాడు, అది చాలక్క. కాదు మరి ఇప్పుడు వాళ్ళు చూస్తూ ఉంటారు కానీ, రీల్స్ అవి చూస్తూ ఉంటారు కదా, ఏమైనా మాట్లాడతారా, ఏమైనా కమెంట్ చేస్తారా? మొన్న గొడవకు వచ్చిండ్రు. ఎందుకు? నేను రీల్స్ చూసా? అది కాదు లెక్క, రీల్స్ అనే కాదు, ఇట్లా ఇంటర్వ్యూలో మా గురించి ఎందుకు చెప్తున్నావు అని. గొడవకు వచ్చారా? అందుకే మేము వాళ్ళ గురించి అంటే అప్పుడు కూడా చెప్పేవాళ్ళం కాదక్క, ఉన్న వాస్తవం నిజం చెప్పిన తప్పక్క, నిజాలు చెప్తే తప్ప. అబద్ధం అని ఎన్ని రోజులు చెప్పి బతుకుతావు? ఇప్పుడు నేను కాబట్టి ఎంతమంది కళ్ళతో చూస్తున్నా, వాళ్ళు చెప్పరా? ఇప్పుడు పిలిస్తే చెప్పరా? వాళ్ళ
నాది తప్పేముంది అక్క నిజం చెప్తే. ఇప్పుడు మీరు తప్పు చేయలేదు కదా, మీరు ఎందుకు భయపడుతున్నారు? మీరు కాదంటే అప్పుడు నేను పేర్లు కూడా చెప్పలేదు కదా, పేర్లు కూడా చెప్పలేదు, పేర్లు కూడా చెప్పలేదు, బంధువులు అని చెప్పినా మీరు అంటే మీరు చేయలేదు కదా, గుమ్మడికాయలు దొంగల్లాగా మీరు పేర్లు చెప్పకుండా మీరు రాకూడదు, మీ పేర్లు చెప్తే రావాలా? ఇప్పుడు మీరు చెయ్యలేదు కదా, వదిలేసేయాలి, చూసి చెప్పినా అని చెప్పి చూసి వదిలేయాలా. మీ ఇంటికి వచ్చారా కూడా? ఓకే, ఇంటికి వెళ్ళదులే మేడం. అంటే అంటే ఇంటికి వెళ్ళాలా? షాపులు కడిగి వచ్చి మా అక్క షాపు కడి పనిచేస్తే ఇట్లా అమ్మాయి చెప్పొద్దని చెప్పు, ఎప్పుడో జరిగిపోయింది ఇప్పుడు దేనికి, ఎప్పుడు లేని తండ్రి పేమ నీకు ఈరోజు గుర్తొచ్చిండ్రా అని చెప్పనే చాలా చెప్పని చెప్పని తన పననే కదా బెదిరించింది. షాపు కడి గొడవలు వచ్చారు, ఎప్పుడో వెళ్ళిపోయింది మీ నాన్న, ఇప్పుడు ఎలా గుర్తొచ్చింది మీకు, పిలకలు లేనప్పుడు లేని దీపడేది దీపడేది అన్నారు, ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు చెప్పుకుంటాం. అలా కాదు, వాళ్ళు ఎలా చెప్తారు, మీ అమ్మగారు కదా మిమ్మల్ని సాకింది, వాళ్ళు గురించి వాళ్ళు ఎలా మాట్లాడతారు. నేను ఒకటే అన్నా, సర్లే వదిలే మాదే తప్పు చెప్పడం అని చెప్పి గమ్మున వదిలేసా. దేవుడు చూసుకుంటారు మేము ఎన్ని చేసినా ఏం చేసినా దేవుడు అనే కూడా ఉండండి, ఖచ్చితంగా వాళ్ళు శిక్ష పడతారని చెప్పి నాకే వాళ్ళ మీద కోపం లేదు, వదిలేయడమే. అలా తిట్టేసి వెళ్ళిపోయారా? తిడుతున్నారు అమ్మ, కొడుతున్నారట, వాళ్ళ కొడుకులు వచ్చి కొడతారంట. జస్ట్ వార్నింగ్ ఇచ్చారు. మీరు హైదరాబాద్కి వచ్చి మిమ్మల్ని కర్రలతో కొడతాము, బర్రలతో కొడతాం. మామగడేమంటే పాపం నా అనకాలు ఎవరు ఉండదు పాపం, వాళ్ళకి తెలియటంలా. ఒక చిటికలో నేను ఎవరికైనా చెప్పానంటే మా అమ్మ నాతోనికి భయం లేదులే, కాదు ఇప్పుడు కర్రలు ఎత్తుకురాని రాడ్లు ఎత్తుకురాని మా అమ్మ ముందు నిలబడితే ఇప్పుడు చేస్తారు మీ అమ్మ వాళ్ళు నిజంగానే వచ్చారు అనుకుందాం, ఎలా ఎలా ఎదుర్కొంటారు? డేర్ చేస్తుంది, నీ దమ్ము ఉంటే కొట్టి తాగి చూడు నా పిల్లలు అంటది, తాకిందంటే నేరు స్టేషన్ కానీ పోతే స్టేషన్ ముందు న్యాయం జరగలేదా, కిరోషన్ పుస్తకం తగలబెట్టేస్తుంది. నా పిల్లలు న్యాయం చేస్తారా, వాళ్ళని కొడతారా, తగలబెట్టమంటారా, రెండో మాట చేయలే. వాళ్ళకి శిక్ష పడద్దా, తగలబెట్టుకొని చచ్చిపోమంటారు మీ ముందు. అయితే పోలీసు వాళ్ళ వరకు మాకు న్యాయం చేస్తారు మేడం, మా అమ్మని చూస్తే మా అమ్మ అమ్మకితం చూసి పక్క వాళ్ళ వల్ల వాళ్ళకి ఎప్పుడు సెల్యూట్ కొడతారు. ఆత్మకూరు పోలీసులా? ఆత్మకూరు అని కదా మా అమ్మకి, అక్కడ వేరే పోలీసులు దాకా గవర్నమెంట్ దాకా బాగా న్యాయం జరగదు, వాళ్ళ వరకు బాగా న్యాయం జరగదు. వాళ్ళు పమ్మ మా అమ్మ బాధ అర్థం చేసుకుని బాగా చేస్తారు వాళ్ళు. ఏం అమాయకురాలు, ఏం చెప్పింది కరెక్ట్ అని చెప్పి అంటే చుట్టుపక్కల కూడా సపోర్ట్ చేస్తారు, మేము చెప్పిందే నమ్మరు, చుట్టుపక్కల నడతారు, ఊళ్ళో కరెక్ట్గా చెప్తారు కాబట్టి వాళ్ళు పోలీసులు కూడా న్యాయం చేస్తారు మాకు. అది గవర్నమెంట్ వరకు మాకు బాగా న్యాయం చేస్తుంది. పోన్లే గవర్నమెంట్ మీ మీ అదే న్యాయం ఉన్న చోట ఎప్పుడు అది అది జరుగుతుంది, అది మీరని కాదు, ఎవరైనా న్యాయం ఉంటే అదే న్యాయం మంచితనం ఉంటే ఎవరైనా ముందు సాగుతారు అంతే అంతే. సో మరి ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, పెళ్లి ఎప్పుడు చేసుకోవాలనుకుంటున్నావు? ఒక స్థాయిలో వచ్చిన తర్వాత అక్క అదే ఇంకెంత టైం పట్టచ్చు? టైం అంటే మమ్మీని అడుగు, ఇంట్లో డిస్కషన్స్ వస్తాయి, మా అమ్మగారు అంటారా పెళ్లి వస్తాయి? మా అక్క డ్రీమ్ ఏంటంటే ఏదో ఒక మూవీలోకి వెళ్ళాలా, ఒక హోన్ హౌస్ కొనాలా, తర్వాత మ్యారేజ్ చేసుకోవాలి. తన తన హౌస్ అవునక్క, ఒక ఇల్లు అనేది ఉండాలి కదక్క, ఏమీ ఎవరు ఏమి ఇవ్వలేదు అక్క మా నాన్న తరపున, మా అమ్మకి ఏమి ఇలా చీదరించుకున్నారు అనే అంతా ఇవ్వడానికి మా నాన్న ఫుల్ డ్రింకర్లే, ఇక ఏమీ లేదు. మరి మీ అమ్మమ్మ గారు వాళ్ళు కాదు మేడం, ఇప్పుడు ఎవరైనా ఊరికి ఎందుకు ఇస్తారు, అంటే వాళ్ళు తప్పు ఉన్నట్టు చెప్పద్ది, అది మాది పద్ధతి కాదు, వాళ్ళు తప్పులు ఉండేది కాదు వాస్తవంగా చెప్తున్నా అంతే. ఎందుకు ఇస్తారు మేడం ఇప్పుడు మీరే ఉదాహరణ, పక్క తమ్ముడే ఉన్నాడు 10 రూపాయలు అంటే ఎందుకు ఇస్తాడు, ఏదో మనం కష్టపడి సంపాదించుకో మన దగ్గర ఉంది ఎవరు, ఇప్పుడు బిడ్డలు ఉన్నాడు 1 రూపాయి ఇవ్వాలి కదా. కాదు ఇప్పుడు మీ బాబాయిలు ఉన్నారా? ఉన్నారు, తాతగారు చనిపోయారు, ఏదో ఒకేలా వస్తుంది కదా, ముగించాలే మేడం ఇవ్వాలి కానీ ఏమి లేదు. సరే అని చెప్పి ఇప్పుడు నేను ఉంటాను, కష్టపడి మేము ఒక ఇల్లు ఉండాలి, ఆ ఇంట్లో మా అమ్మని కూర్చోమని తమ్ముడు చూడాలి, అప్పుడు పెళ్లి చేసుకుంటాం. అప్పుడు పెళ్లి చేసుకుంటాం, తన హోన్ అవసరం తను పెళ్లి చేసుకోవాలని ఆశ అంతే. ఎవరైనా సాయం చేసి ముందుకు వచ్చినా బదులా, కాబట్టి తన హోన్ అవసరం తను పెళ్లి చేసుకోవాలా, అత్తగారింటికి వెళ్ళాలా, మా అమ్మ ఒక స్థాయిలో ఉంటే చాలు. మా అమ్మ ఆరోగ్యం కుదుట పడి మా అమ్మ బాగుంటే లక్షణం ఇది నాయన అంటే అప్పుడు పెళ్ళి. చదువుకోవాలని ఏం లేదా మీ ఇద్దరికి? లేదు లేదా? నాకు ఉంది మేడం, నాకైతే లేదు. నాకు చదువు అంటే మా వాళ్ళు చూసి గిల్టీ ఫీలింగ్ వచ్చింది నాకు, వీళ్ళు బాగుంటే నేను బీటెక్ చదువుతున్నాను, నేను డిగ్రీ చదువుతున్నప్పుడు నాకు ఆశ నేను కూడా వెళ్తా పాటు కాలేజీకి వెళ్తే బాగుండే. సో మరి ఎప్పుడు మళ్ళీ ఊరు ఎప్పుడు వెళ్తున్నారు? అంటే అమ్మకి పింఛన్ ఉంది, పింఛన్ తీసుకోవడానికి వెళ్ళేసి ఇంకొకసారి బలే బస్ షోకి వచ్చేస్తాం. ఇది
బలే బాస్ షో అదే బిగ్ బాస్ ఆ షో పేరు నాకు అది ఓన్లీ 1 వీకే కదా ఇంకా పర్మనెంట్ ఎక్కడ ఎవరైనా రూమ్ ఇస్తే రూమ్ తీసుకోవడం తీసుకున్నంత శక్తి లేదు ఎవరైనా సాయం చేస్తే ముందుకు వస్తే తీసుకుంటాను కానీ మీరు ఇంకా అప్పులు చేసి మళ్ళీ డబ్బులు కట్టడాలు 30,000 పెట్టి నువ్వు డ్రెస్ కొన్నావంటే నువ్వు సూపర్ బంగారం నేను కూడా కొనలేదు అలాగే 30,000 పెట్టి బట్టలు అయినాయి 30,000 రూపాయలు బట్టలు ఎన్ని జతలు కొన్నావు అలాగా ఎన్ని జతలు అలాగా ఒక 10 జతలు 10 జతలు ఉన్నాయా బట్టలని దాచావా హైదరాబాద్ లో ఒక్కసారి పెట్టేసి వచ్చిన ఎటవీని అది యాక్చువల్ ఏం జరిగింది అంటే హాస్టల్లో పెట్టి లాక్డౌన్ పడి పోయేసింది తర్వాత మా అమ్మ వచ్చేటప్పుడు ఏం చేసింది అప్పుడు అవి పోయేసింది వస్తా వస్తా బస్సులో బ్యాగ్ లో వచ్చిపోయింది దొబ్బేశారా ఎవరెవరో వాడుకునేసారంట వాళ్ళకి ఏం తెలుసు పాపం వదిలేసావు సరేలే ఏం కాదు ఎన్నెన్నో అనుకుంటా అన్ని జరుగుతాయండి ఇంకో డైలాగ్ ఏదని చెప్పు బంగారం క్లోజ్ చేద్దాం కానీ మనం అంతా ఓ పాటలు కూడా పాడతావా పాట పాడము ఇది పాట పాడు సరదాగా కళ్ళల్లని బొమ్మ గీసుకున్నా గుండెల్లని పేరు రాసుకున్నా సెంటి పిల్లల్ని చూసుకున్నా ఆ రోజున మనసున దాచుకున్నా నువ్వు వ్యాధి కొస్తా వెళ్ళిపోయే ఇంటి కొండ నా బంగారు కొండ ఏం పాట ఇది బంగారం నీ పాటేనా నువ్వు రాసుకున్న పాట ప్రైవేట్ సాంగ్ కొంచెం ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అయింది ఆ పాట ఓకే బాగుంది మామూలు సినిమా పాట ఏదైనా పాడు మీ పవర్ స్టార్ పాట అవును పవర్ స్టార్ అంటే ఎందుకంత ఇష్టం నేను మొదటి సినిమా చూసిందంటే పవన్ కళ్యాణ్ ఏం సినిమా అన్నవరం ఓకే తర్వాత ఎందుకు ఇష్టం మరి ఆయన ఆయన అంటే అప్పటి నుంచి నాకు ఆయన సినిమా అండి ఏమి ఇష్టం పవన్ కళ్యాణ్ గారిలో ఆయన చిరునవ్వు ఆయన చెప్పే మాటలు ఆయన స్టైలే అంతే ఆయన స్టైల్ బాగుంటుంది బాగా ఎక్కువ సార్లు చూసిన సినిమా ఏంటి ఆయనది నేను ఎక్కువ సార్లు చూసిన సినిమా అన్నవరం ఇష్టం కరెక్టే బోల్డ్ సినిమాలు వచ్చాయి కదా ఆయనవి ఈ సినిమా ఎక్కువ సార్లు చూసిన సినిమా నేను వెళ్ళను ఎక్కువ మూవీస్ కట్ల కానీ ఆయన ఇది సెల్ లో చూసేస్తా మొబైల్ లో యూట్యూబ్ లో చూస్తాను ఎప్పుడు అంటే నేను హాస్టల్లోనే ఉంటాను అక్క సో అట్లా సినిమాలకి వెళ్ళను ఓకే హాస్టల్లోనే ఉంటా మొబైల్ అప్పుడు లేదు కదా ఈ మధ్య నుంచి ఫోన్ నేను మొబైల్ అసలు యూజ్ చేయను ఈ మధ్య షాప్ లోకి చేరానంటే అప్పుడు తీసుకున్న మొబైల్ నేను అప్పుడు దాకా నాకు ఫోన్ గురించి తెలియదు ఓకే ఆయన ఆయన డైలాగ్ గానీ ఆయన పాట కానీ ఏదైనా పాట పాడతావు ఆయన పాట ఏదైనా లేదక్క నేను చూడలేదు చూడలేదు కదా ఏదో పాట సీను సిద్ధప్ప సీను డైలాగ్ చెప్పు నువ్వు ఫేవరెట్ అంటావు సినిమాలు చూడలేదు అంటావు నాకు కొంచెం థిక్ ఉంది దానికి ఒక లెక్ ఉంది సినిమాలు చూడలేదు అంటావు డైలాగులు చెప్తావు మళ్ళీ అది లైట్ గా అప్పుడప్పుడు చూస్తావు ఓకే నువ్వేంటి ఏంది ఆ డైలాగ్ ఇష్టపడ్డా నువ్వేంటి అల్లు అర్జున్ గారి ఫ్యానా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ ఇప్పుడు ఐకాన్ స్టార్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే పిచ్చి మాకు అవునా ఏ సినిమా ఇష్టం అయింది ఏ సినిమా లే ప్రతి ఒక్క సినిమా వెళ్ళిపోతా అనిపిస్తే అంటే నాకు తెలిసిన కాంచి రేస్ గొర్ర మూవ్ కానీ చన్ని సినిమాలు చూసా అని అల్లోజ్ అంటే పిచ్చి బాగా ఇష్టం బాగా ఇష్టం అంటే ఒకే ఒక్క మూవీకి అలా వేకుంట ప్రోగ్రామ్ బ్యానర్ వేపించా ఎక్కడ మీ ఊర్లో థియేటర్ నీ ఫోటో ఆయన ఫోటో బ్యానర్ వేపించి పాలాభిషేకం చేశా పాలాభిషేకం పాల పోసి టెంకాయ పెట్టా మీ మమ్మీకి చెప్పావా ఈ పని ఇది చేశానని కొట్టిందా కొట్టాలి మరి పాలాభిషేకం ఎన్ని పాలు వేసేసారు నేనైతే మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక 10 ప్యాకెట్లు తీసుకున్నాం 10 ప్యాకెట్లు అంటే 5 లీటర్లు అంతేనా టెంకాయలు ఎన్ని కొట్టారు ఒకటే ఒక టెంకాయ సరిపోయింది పో అంటే ఫ్లెక్సీ మాత్రం నాది దానికి ఎంత అయింది ఫ్లెక్సీకి 500 అయింది 500 అయింది పక్కన నీ ఫోటో ఉందా ఫ్లెక్సీలో ఉంది అల్లర్జీ అంటే ఇష్టం నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం వెరీ నైస్ కానీ ఆయన ప్రేమ మాత్రం నేను ఎప్పుడు మనసులో దాచుకున్నా ఎవరి ప్రేమ దాచుకున్నావు ఏంది అభిమానం పవన్ కళ్యాణ్ అంటే అభిమానం ఎప్పటికైనా నా ఏ యాప్ మీద ఇన్స్టాగ్రామ్ టిక్ టాక్ మోజాప్ ఏ యాప్ పైన పిఎస్పీకే ఉంటుంది యూట్యూబ్ లో కూడా ప్రతి దాని మీద పిఎస్పీకే అంతే ఆయన పేరు ఎప్పుడు ఉంటుంది
అలా ఉందని చెప్పి నేను ఎప్పుడు ఫ్లెక్సీలో అన్నీ వేయించుకోలేదు, సినిమా హాల్కి కూడా వెళ్ళలేదు, సినిమాలు కూడా పెద్ద చూడను. సినిమా హాల్లో ఎప్పుడు చూడలేదా ఒక్క సినిమా కూడా? ఒక జల్సా సినిమాకి వెళ్ళాక, అప్పుడు నేను 4th క్లాస్, ఓకే, చిన్నపిల్లని అప్పుడు. ఇప్పుడు కూడా చిన్నపిల్లవే నువ్వు. అట్లా వెళ్ళాను. ఇంకా మళ్ళీ ఏ సినిమాకి వెళ్ళలేదు థియేటర్కి? మూడు సినిమాలకు వెళ్ళింది మేడం, జల్సా ఒకటి, రేసుగుర్రం ఒకటి, రేసుగుర్రం ఇద్దరు అమ్మాయిలతో మూవీ ఒకటి, బాహుబలి ఒకటి, సర్లేరు నీకే ఊరు పోయింది థియేటర్కి అఖండ. అంతే, నేను సినిమా హాల్ ట్రిపుల్ ఆర్ చూడలేదా? నేను పోలా. అది ఆ మూవీ అంటే ఎట్లా ఉంటుంది అంటే తెలియదు. నేను మామూలుగా నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది ఏది సినిమాలు చూడండి. నేను నీకు సినిమాలు అంటే ఇంట్రెస్ట్ లేదా సినిమాలో నటించాలి నువ్వు? యాక్టింగ్, అదంతే మనుషులు ఒక యాక్టింగ్ ఉంటుంది కదా, సో అది చేస్తాను నేను. ఓకే.